ఈ ఉగాదికి మేము వచ్చాం. ఈ సినిమా లాంగ్ టైం నిలబడుతుందని వాళ్ళంతా డిస్ట్రిబ్యూటర్లు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ ఇందులో ఉన్న ట్విస్ట్లు కానీ, విశ్వక్ సేన్ చేసిన డబుల్ యాక్షన్ కానీ, యాంటీ రోలు రోల్ అన్నీ, దీని గురించి కూడా అందరూ గట్టిగా ప్రశంసిస్తున్నారు. 100% సినిమా అందరికి నచ్చుతుంది. పెద్ద కలెక్షన్స్తో ముందుకెళ్తున్నాం సినిమాని. ఒక కొటేషన్ ఉంటుంది, ఫెయిల్యూర్ ఎప్పుడు ఒంటరిది, సక్సెస్ ఏమో మా ప్రతి ఒక్కరు నాదే 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 అనుకుంటారు. సక్సెస్ అయిన తర్వాత చెప్తున్నాను 1 to 10 రీజన్స్ మీరే ఈ సినిమాకి, 10 తర్వాతే మేము అందరం. అండ్ ఫస్ట్ నేను వెరీ హ్యాపీ ఈ సినిమా విషయంలో మా ప్రొడ్యూసర్ కరాటి రాజు గారు విషయంలో, ఎందుకంటే ఆయన కొడుకైనా ఎవరైనా కానీ ఈ సినిమాకి రూపాయి పెట్టాల్సిన చోట 3 రూపాయలు పెట్టి సినిమాని కథని నమ్మి ఆయన ప్రొడ్యూస్ చేసినందుకు, ఈ సినిమాని ఇంత ల్యావిష్గా తీసినందుకు ఆయనకి సక్సెస్ రావడం నేను పర్సనల్గా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. సో యునానిమస్గా వెన్ లైక్ హోల్ మాస్ క్రౌడ్ లైక్ గోయింగ్ అండ్ నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వినిపిస్తలేదు నా థియేటర్లో నాకు, ఐ థింక్ దట్ ఇట్సెల్ఫ్ సేస్ లైక్ హౌ కనెక్టెడ్ దేవర్ లైక్ విత్ ద ఫిల్మ్. అంటే సినిమాకి లాస్ట్కి ఫిలిం బై విశ్వక్ సేన్ అనే కార్డు పడే టైం వరకు ఆ లాస్ట్ ఈయన పాపం అంత కష్టపడి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొడితే అది వినిపించలేదు. నేను ఓన్లీ మా థియేటర్లో జరిగింది అనుకున్నా, లేదు నేనున్నందుకు అట్లా కాదు. తిరుపతిలో సీడెడ్ నుండి డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేస్తున్నారు, మేము పర్టికులర్ ఇందాక ప్రసన్నతో డిస్కస్ చేస్తుండే పర్టికులర్ సీన్ గురించి. సో సినిమా అనేది కంప్లీట్ ఒక హార్ట్ఫుల్ అయిపోతుంది చూసిరా, ఒక కథ చూసి వాడి సఫరింగ్ చూసి అది ఒక క్లోజర్ ఉంటుంది. సో కంప్లీట్ ఎండింగ్ దాకా ఎంజాయ్ చేస్తున్నారు. డెఫినెట్లీ లైక్ ఐ సెడ్ బిఫోర్, దాస్కా ధమ్కీ మోర్ దెన్ అ ఫిల్మ్, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ హాఫ్ వచ్చేసి మిమ్మల్ని విపరీతంగా నవ్వించి ఎంటర్టైన్ చేసి సాంగ్స్ ఫైట్లు ఉన్నా ఇట్ విల్ బి ఎ లాంగ్ రన్. సినిమాకి అయితే దోకా లేదు, లైక్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్. ఎందుకంటే చెప్పలేను కానీ చాలా రిస్క్లు తీసుకొని చాలా ప్రెజర్లోనే రిలీజ్ చేసినాము సినిమా. సో తీసుకున్న ప్రతి రిస్క్ పే బ్యాక్ అవుతుంది, తీసుకున్న ప్రతి రిస్క్ వర్త్ అవుతుంది. అది తీసుకున్నందుకు మాకు లాభం ఇంకా ప్రాఫిట్ ఇంకా లాభం పొందే స్టేజ్లోనే ఉన్నాము, ఎందుకంటే అంత రిస్క్ అంత నమ్మిన ఉండే ప్రోడక్ట్ని. సో జస్ట్ గో వాచ్ ద ఫిలిం ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్డ్ ఇట్. దాస్కా ధమ్కీ ఇస్ ఇన్ థియేటర్స్. హ్యాపీ ఉగాది వన్స్ అగైన్ అండ్ థ్యాంక్స్ టు ఆడియన్స్, థ్యాంక్స్ టు మీడియా. అన్న చెప్పినట్టు ఎంత ఎంగేజింగ్ కాంటెంట్ ఉన్నా కూడా యూట్యూబ్లో మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఫిలిం వాజ్ వెల్ ప్రమోటెడ్ సిన్స్ పాస్ట్ 1-2 weeks. సో థ్యాంక్స్ టు మీడియా అందరికీ అండ్ హూ ఎవర్ లైక్ ప్రైజ్ ద ఫిలిం, ఫోన్ చేసి విజ్ చేసిన వాళ్ళందరికీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. సినిమా నిజంగా నేను అనుకున్న దానికంటే బెటర్ రిజల్ట్ వచ్చింది. నేను లైక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇప్పటిదాకా ఇన్ని సినిమాలు చేసినా కానీ ఒక యుఫోరియా కైండ్ ఆఫ్ రియాక్షన్ని ఎక్స్పీరియన్స్ చేసింది మాత్రం ఇదే ఫస్ట్ టైము. అంటే పొద్దున్న లేవగానే మనం నలుగురు 4 రకాలుగా మాట్లాడుతున్న ఏంటం కానీ మధ్యాహ్నంకి అసలు వాట్ ఏ ఎక్స్పీరియన్స్, ఇట్స్ లైక్ అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్. అది సంధ్య థియేటర్లో కానీ నాకు ఇప్పుడు ఫోన్లు చేసి మాట్లాడుతున్న వాళ్ళు కానీ. సో వీ మేడ్ అ మాస్ బ్లాక్ బస్టర్, దిస్ ఇస్ దాస్కా మాస్ బ్లాక్ బస్టర్.